యమ్ని గారు, కేంద్రంలో టీడీపీ కీ రోల్ పోషిస్తోంది. ఇప్పుడు 16 మంది ఎంపీలు ఉన్నారు, మరి ఇలాంటి సమయంలో టీడీపీ డిమాండ్స్ కు బీజేపీ తలొగ్గే అవకాశాలు ఉన్నాయి కదా? ఇక్కడ తలొగ్గడం అంటూ ఏమీ ఉండదండి. ఇట్స్ లైక్ సపోర్టింగ్ ఈచ్ అదర్. ఎలయన్స్ అంటేనే అది కదా. సో భారతీయ జనతా పార్టీ మన కేంద్రంలో చూసుకుంటే గనక మేము అఫ్కోర్స్ సింగిల్ మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సింగిల్గా కొన్ని స్థానాలు తగ్గుండవచ్చు, కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, దిస్ ఇస్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్, మూడోసారి కాబట్టి. అలాగే కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి హామీలు, ప్రజల్లో క్రియేట్ చేసినటువంటి భయభ్రాంతులు ఏవైతే ఉన్నాయంటే, మళ్ళీ తిరిగి వీరు అధికారంలోకి వచ్చి ఎక్కువ స్థానాలు తోస్తే కాస్త రిజర్వేషన్లు ఏదో చేసేస్తారు అని చెప్పని ఒక ఫేక్ నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడము. అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో మొన్న 4 రోజుల నుంచి మీరు చూస్తే గనక వందలాది మంది మహిళలు ఈ ఉత్తరప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డ్ అని ఇచ్చినటువంటి కార్డులు పట్టుకొని కాంగ్రెస్ ఆఫీసులకు వెళ్తే తలుపులు వేసి తోసివేస్తున్నారు అక్కడ. అంటే అధికారంలోకి రావడం కోసము ఇబ్బడి ముంబడిగా మీ అకౌంట్లో 100,000 వేసేస్తాను అని ఫేక్ ప్రొపగండా చేశారు. సో మూడవసారి అధికారంలోకి రావడానికి మేము అనుకున్న స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా 140 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోదీ గారి పైన, మోదీకి గ్యారంటీ పైన, ఎన్డీఏ అలయన్స్ పైన వారు నమ్మకాన్ని ఉంచారు. అఫ్కోర్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంది కాబట్టి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 16 ఎంపీ స్థానాలని తెలుగుదేశం పార్టీ ఇవ్వడము జరిగింది. అలాగే జనసేన 2 ఇచ్చింది, బీజేపీ 3 తీసుకొచ్చుకుంది. సో ఓవరాల్గా చూస్తే మంచి కీలకమైనటువంటి పాత్రల్లో ఉన్నది. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం, రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం కూడా ఇప్పుడు దేశం మనము 3rd గ్లోబల్ ఎకానమీ లాగా, లార్జెస్ట్ గ్లోబల్ ఎకానమీ లాగా వెళ్ళాలని అనుకుంటున్నాము, అలాగే వికసిత్ భారత్ వైపు వెళ్తున్నాం కాబట్టి వారు ఇచ్చేటటువంటి సూచనలు, సహకారం అనేది తప్పకుండా తీసుకొని ఈ ఎన్డీఏ అలయన్స్ మంచి రాబోయే 5 సంవత్సరాల్లో పరిపాలనను సాగిస్తుంది. దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా, ఇంకా చెప్పాలంటే అదే, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలని చెప్పని అనుకున్నా, కుట్రలు చేయాలని అనుకున్నా కూడా ప్రజలను నమ్మకుండా ఇండియా అలయన్స్ని అధికారానికి దూరంగా పెట్టారు. మా పైన ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అటువంటి నమ్మకాన్ని మేము నెరవేర్చుకుంటాం. అందులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర కూడా పోషిస్తుంది, వారి సహకారం కూడా కావాలి. ఈ దేశ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ అలయన్స్ ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా కీలకంగా పనిచేస్తుంది. రైట్, ఈ టైంలో అయినా పోలవరం పూర్తవుతుంది ఆశించవచ్చా? తప్పకుండా అండి. పోలవరానికి 15,800 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత R&R కాకుండా మెయిన్ ఏదైతే ఇరిగేషన్ పార్ట్ ఉంటుందో ఆ ఇరిగేషన్ పార్ట్కి సంబంధించి, ఆ ప్రాజెక్ట్ సంబంధించి 1,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ పోలవరంని కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవ్వలేదు. ప్రతి సంవత్సరం కూడా ఆయన 2020లో చూస్తే నెక్స్ట్ ఇయర్ కడుతున్నాను అన్నారు, 20లో మళ్ళీ 21లో కడుతున్నాను అన్నారు, 21 నుంచి 22, 22 నుంచి 23, మొన్న ఎలక్షన్స్లో వచ్చిన 23 నుంచి 24, మొన్న ఎలక్షన్ టైంలో కూడా నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, నేను పూర్తి చేస్తాను 25-26 వరకు అని అన్నారు. 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నా కూడా దాంట్లో, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నీటిపారుదల శాఖ మంత్రికి చిత్తశుద్ధి లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అసలు ఏమాత్రము చిత్తశుద్ధి లేదు. నాట్ ఓన్లీ పోలవరం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో నీటి పారుదల ప్రాజెక్ట్స్ పెండింగ్ అయిపోయి రాష్ట్రము కరువుల్లో అల్లాడిపోయింది, అయినా కూడా చలించలేదు ఈ ప్రభుత్వము. ఇప్పుడు ఈ రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇంతకు ముందు ఎలాగైతే 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ అలయన్స్లో నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా పూర్తయి, ఎన్నో 100,000 హెక్టార్లకి ఎకరాలకి సాగునీటిని, అలాగే 100,000,000 మందికి తాగునీటిని అందించాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తవబోతున్నాయి. పోలవరం ఆంధ్రుల నాడి కాబట్టి, ప్రాణనాడి కాబట్టి అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కూడా జరుగుతుంది.